యాదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూరు మండలంలో అకాల వర్షానికి నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్ రావు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ్ర శోభారాణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలం మూటకొండూరు జిల్లా యాదాద్రి జిల్లా నా పేరు గురాల అంజయ్య. సార్ 3 ఎకరాల పొలం కరవైపోయింది నాది. 3 ఎకరాల चिल्लर उंटदि 3 एकर चिल्लर मोत्तम अडगिपोयिंदि मोत्तम मुल्कल वस्तुन्नायि पोलं अंता कारणमैपोयिंदि ना बतुकंता अयिपोयिंदि सार अनि अंटे 3 एकर पेरु मीद नाकु 150,000 वच्चे पंट मोत्तम मीद ओक 70,000 इप्पुडु ई मंडलानिकि वेल्लिन रैतुल घोष कन्नुलु तेप्पिंचे परिस्थिति कनबडुतुंदि. मरि ई रोजु मुत्तिरेड्डिगूडं ग्रामंलो గురాల అంజయ్య గారి చాడ గ్రామంలో గురాల అంజయ్య గారి పొలాన్ని సందర్శించడం జరిగింది. మరి ఇక్కడ చూస్తే మొత్తం 3 ఎకరాల ఆయనకున్న 3 ఎకరాల 30 గుంటల్లో ఉన్న పంట మొత్తం నేలకొరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికి 70,000 పెట్టుబడి పెట్టి మరి వ్యాపారం చేసుకొని వచ్చిన పంట చేతికొచ్చిన పంట అమ్ముకుంటే ఇంకొక 6 నెలలు జీవితం గడపొచ్చని ఆలోచించేటువంటి సన్నకారు రైతు మరి ఈ రోజు కన్నీళ్లు పెట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. అలాగే పత్తి పండించే రైతులు ఏదైతే ఉన్నారో మరి 120,000 ఎకరాల్లో పైగా పత్తి నష్టపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. 45,000 ఎకరాల్లో వరి పోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మరి ఇలా పత్తికి వెంటనే 75,000 ఎకరానికి ఇస్తూ 14 క్వింటల్ వండినట్టయితే మరి వాళ్లకు గిట్టుబాటు ధరనే 75,000 వచ్చే అవకాశం ఉంటుంది ఎకరానికి. కనుక ఖచ్చితంగా మీరు 75,000 కంపెన్సేషన్ ఇచ్చి తీరాలని డిమాండ్ చేస్తా ఉన్నా. వచ్చేసారి కూడా ప్రతిసారి వర్షాలు పడడము, ఈ పంటలు కొట్టుకపోవడం, రైతుల పరిస్థితి అద్వానంగా తయారవడం, మీరు తమాషాలు చూడడం, మీ కుటుంబ సభ్యులకు మీరు పదవులు ఇచ్చుకోవడం, అధికారాలను నిర్లక్ష్యతలను వహిస్తున్న వాళ్ళను ఉపేక్షించడం చూస్తుంటే మీకు ఇదో తంతులా కనబడుతుంది. మీకు బుద్ధి కొరిగినటువంటి పరిస్థితి వల్ల మనం చూస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు దీని మీద వెంటనే స్పందించాల్సిన అవసరం కూడా ఉంది. వెంటనే మేము ఒకటే భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం అంటే ఇప్పటి వరకు అధికారులు ఫీల్డ్ లోకి రాలేదు. ఎక్కడ కూడా పంట ఎంత నష్టం జరిగిందో ఇప్పటి వరకు సర్వే చేయట్లేదు, వచ్చి మందలు ఇచ్చిన వాళ్ళు లేరు. వెంటనే ప్రభుత్వ అధికారులు గ్రామాలకు రావాలి, పంట పరిశీలన చేయాలి, నష్టపరిహారం కోసం అంచనా వేయాలి. మేము కూడా ఇక ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. జిల్లా పార్టీ అధ్యక్షుల వారు చెప్పినట్టుగా ఎకరాకి 50,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఈ పంట రైతులకు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని వాగులు, వంకలు, చెరువులు అలుగు పారుతుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ పట్టణంలోని పలు మండలాల్లో శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో 23 మంది లబ్ధిదారులకు షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్లను పంపిణీ చేశారు. నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి నల్గొండ పట్టణం మరియు గ్రామీణ మండలాలకు చెందిన 23 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, ఎంపీటీసీ రాజుపేట మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ భువనగిరి యాదాద్రి జిల్లాలకు వారధిగా నిలిచిన అమ్మనబోలు హైలెవల్ బ్రిడ్జిని నిర్మిస్తామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకల్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు.
యూనివర్సిటీ బిల్లును రద్దు చేయాలని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు రాజన్న సిసిల జిల్లాలో నిర్వహిస్తున్న మహాజన పాదయాత్ర రుద్రాంగిలో మొదలుపెట్టి పలు మండలాల మీదుగా ముస్తాబాద్ మండలంకి చేరుకుంది. ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లును తీసుకురావడం జరిగింది. ఈ ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లును ఖండిస్తూ గౌరవనీయులు మాన్య శ్రీ మందకృష్ణ మాది గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పాదయాత్ర చేపడడం జరిగింది. మరి ఎంఎస్యు ఎంఎస్ఎఫ్ రాజన్న జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రుద్రంగి మండలంలో ప్రారంభమై చందుర్తి కొండపేట వీర్నపల్లి ఎల్లారెడ్డిపేట గంభీరావుపేట నిన్న నైటు ముస్తాబాద్కు చేరుకోవడం అనేది జరిగింది. మరి కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లు తీసుకురావడం అనేది చాలా దుర్మార్గం. ఈ ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లు తీసుకురావడం అంటే ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదలందరూ కూడా విద్యకు దూరమయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రిజర్వేషన్ లేదు, రియంబర్స్మెంట్ లేదు, స్కాలర్షిప్ లేదు. ఈ మూడు లేనప్పుడు ఎస్సీలు బీసీలు మైనార్టీలు అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదలు ఎలా చదువుకుంటారు? కావున వెంటనే కేసు మహబూబాబాద్ జిల్లాలో ప్రకృతి వనం కోసం నర్సరీల్లో పండ్ల మొక్కలు పూల మొక్కలు ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కృషి చేస్తానంటున్న దామ్యతాండా నాయక్ సర్పంచ్ బానోత్ మీరాధామ్ నాయక్. బానోత్ మీరాధాము నాయక్, మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండలం. నూతనంగా ఏర్పడిన దామ్యతాండా గ్రామ పంచాయతీ మాది. మా గ్రామ పంచాయతీకి ముందు నుంచి నిధులు తక్కువ మోతాదులో వస్తున్నా అనేక రకాల ఒడిదొడుగులు ఎదుర్కొంటూ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల దృష్టిలో పెట్టుకొని క్రిమిటోరియా కావచ్చు, స్మశాన వాటిక కావచ్చు, పల్లె ప్రకృతి వనాలు కావచ్చు, ఇవన్నీ కంప్లీట్గా దాదాపు కంప్లీట్ అయ్యే స్థాయిలో ఉన్నాయి. త్వరలోనే వాటిని ప్రారంభించబోతున్నాము. అదేవిధంగా పల్లె ప్రకృతి వనానికి కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు, ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు మేము ఈ నా యొక్క దామ్యతండ గ్రామ పంచాయతీని ప్రకృతి వనం అంటే పచ్చదనంగా చేయాలని చెప్పేసి రాజమండ్రి నుంచి దాదాపు 100,000 రూపాయల కాస్ట్ చేసే అనేక రకాల మొక్కలను తీసుకురావడం జరిగింది. ఇది పల్లె ప్రకృతి వనంలో ఎవరు పడితే వాళ్ళు పిచ్చి పిచ్చి చెట్లు వేయడం వల్ల పల్లె ప్రకృతి వనం లెక్క కనబడట్లేదు. కావున నా గ్రామ పంచాయతీ ఒక పల్లె ప్రకృతి వనం ఏ విధంగా ఉండాలంటే ఒక ప్రదర్శన, ఒక ప్రకృతి ప్రదర్శన, పర్యటకులు వచ్చి ప్రదర్శించేటట్టు ఉండాలని చెప్పేసి నా యొక్క పల్లె ప్రకృతి వనాన్ని తీర్చిదిద్దాలని కోరికతో ఈరోజు రాజమండ్రి నుంచి అనేక రకాల మొక్కలు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మా ఎమ్మెల్యే శంకరనాయక్ ద్వారా కావచ్చు కానీ, ఎంపీ ద్వారా కావచ్చు కానీ, మినిస్టర్ ద్వారా కావచ్చు కానీ అనేక రకాల ఫండ్స్ తీసుకొని వచ్చి నా యొక్క గ్రామ పంచాయతీని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తానని, అదేవిధంగా మా యొక్క తండవాసులు అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేట గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతతో పాటు మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. గ్రామ సర్పంచ్ గారు చింతల పద్మ ప్రభాకర్ గారు, గ్రామ ఉప సర్పంచ్ రంగులు, మాజీ ఎంపీటీసీలు మా గౌరవ ఎంపీపీ పుష్పలత గారు, జెడ్పీటీసీ రవీందర్ రెడ్డి గారు, మన మార్కెట్ కమిటీ చైర్మన్ లతా రాజు గారికి, శ్రీలేఖ రాజు గారికి కడుపు నుండి నిర్మణిత 10 కిలోల బియ్యం ఇచ్చిండు, కిలో పప్పు కూడా ఇచ్చిండు. 6 నెలలు ఇయలే గరీబ్ వాళ్ళని కాపాడిందా లేదా? మరి ఇవాళ ఎవరిచ్చిండ్రు? ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడొచ్చిండ్రు? పాపం రామలింగారెడ్డి గారు చనిపోయింది అనగానే ఇక బయలుదేరి హైదరాబాద్కి వెళ్ళి ఒకడొక్కడిగా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. మరి పోయిన ఏడాది నర్థం 2 ఏళ్ళలో మళ్ళీ ఇవ్వండి కనబడ్డా. ఇదే రామక్కపేట కాడ వడ్ల కొనుగోలు కేంద్రం పెట్టాలి, మక్కలు కొనాలంటే మన రామలింగారెడ్డి వచ్చి సెంటర్ పెట్టి పోయిన యాసంగిలో పంటలంతా కొన్నమా లేదా? కొన్న వడ్లకు 3 వద్దులలో పైసలు ఇచ్చినమా లేదా? కొన్న మక్కలకు వారం లోపల బ్యాంకులలో పైసలు పడ్డాయా లేదా? మరి కాంగ్రెస్ వాడు కొన్నాడా, బీజేపీ వాడు కొన్నాడా? దయచేసి ఆలోచన చేయాలి. అట్నే ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే కులం లేదు మతం లేదు, ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లికి 110 రూపాయలు పంపిస్తుంది. ఇంతగానం జోరు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాడు.
కాంగ్రెస్ ఎక్కడైనా ముఖ్యమంత్రి ఉన్న కాడ పంజాబ్ లను మీ మధ్యప్రదేశ్ రాజస్థాన్ మా అక్క చెల్లెలు గాని రైతు సోదరులు గాని మరి సుజాత అక్కను మనం గెలిపించుకుందాం ఇలా కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు మనసు లేరు నిన్న దుబ్బాకల నామినేషన్ వేసిండ్రు ఎక్కడి నుంచి వచ్చినంత పరాయి నాయకులు ఇరాయి మనుషులు ఒక్కడనే మన దుబ్బాక ముఖం ఉన్న అలా అంత కరీంనగర్కేలో కామారెడ్డికేలో నిజామాబాద్కి తెచ్చుకొని లీడర్లు అక్కడికి వెళ్ళి వచ్చారు కింద చప్పట్టు కొట్టులు కూడా అక్కడికి వచ్చారు ఇక రామకపేట వాళ్ళు కాక ఒక్కడన్నా వేరే వాళ్ళు ఉన్నారు ఒక్కరు కూడా పక్క రోడ్ అయితే రాలే కదా దుబ్బాకలు మాత్రం ఆడేంది అంత బయటకెళ్ళి వచ్చిన జనం బయటకెళ్ళి వచ్చిన లీడర్లు మనకు ఆ పని అవసరం లేదు వాళ్ళ పరిస్థితి పాపం దుబ్బాకలు ఏమంటుండు ఉత్తమ్ కుమార్ రెడ్డి మొన్న నేను ఇక సూట్ కేసు పట్టుకొని బయలుదేరినా ఈ ఎలక్షన్ అయ్యేదాకా దుబ్బాకలనే ఉంటాడట ఇల్లు కిరాయికి తీసుకున్నాడు లచ్చపేట కాడ కానీ 3వ తారీఖు ఓట్లు డబ్బాలు పడగానే ఉంటాడు మళ్ళా ఏం చెప్పిండు ఆయన ఓట్లయ్యేదాకా దుబ్బాకలు ఉంటాడు నిజం చెప్పిండు సత్యం చెప్పిండు ఓట్లయ్యేదాకా నువ్వు ఉంటావు ఉత్తమ్ ఓట్లు అయిపోయినాక ఉండేది కొత్త ప్రభాకర్ రెడ్డి సుజాతక్క పద్మక్క హరిచంద్ర ఉంటాడు ఇక్కడ చూపించాలని కోరుతూ జై తెలంగాణ ఒక నిమిషం మన సుజాతక్క ఎన్నో పెద్దలకు రామకపేట రామ మా అన్నదమ్ములకు అక్క చెల్లెళ్లకు బోనాలు వేసుకున్న మా అక్కలకు అందరికీ నమస్కారం నిజం రామలింగారెడ్డి ఎలా అందుబాటులో ఉండేనో అందరికీ నేను కూడా అట్లానే అందుబాటులో ఉంటా టీఆర్ఎస్ గవర్నమెంట్ అభివృద్ధి పనులు నేను చేస్తా రామలింగారెడ్డి చేసిన సేవలు చేస్తా మీ సేవ చేసే అవకాశం నాకు ఇవ్వాలి మీరు ఏ పగలు ఏ రాత్రి అయినా ఫోన్ చేయొచ్చు మా ఇద్దరు అన్నలు ఇక్కడ ఉన్నారు వీళ్ళందరూ సపోర్ట్ తోటి అన్ని రంగముల్లో అభివృద్ధి చేసుకుందాం రామలింగారెడ్డి ఉన్నప్పుడు కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారని కొంత అన్నలు జర ధీరగుందరు కావచ్చు ఇప్పుడు ఆయన పోయినాక వీళ్ళు ఇంకా ఫుల్ సపోర్ట్ తోటి అన్ని అభివృద్ధి చేసుకుందాం అన్నదమ్ములు అందరూ మా అక్క చెల్లెళ్ళు అందరూ సహకరించాలని మీ సేవ చేసే అవకాశం నాకు ఇవ్వాలని అందరికీ నమస్కారం.